నాన్నగారి కళ్ళే. డాడీ ఇప్పుడు ఐఎస్ అవ్వాలి అని చిన్నప్పటి నుంచి టార్గెట్ ఉండే, వెళ్ళాలి అని ముందు నుంచి ప్లాన్ ఉంది. తర్వాత మధ్యలో ఐఐటి అనుకున్నా, ఐఐటిలో ఎట్లాగా సీట్ తెచ్చుకోవాలని కష్టపడి ఐఐటి సాధించిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక లైఫ్ లో ఎట్లయినా సాధించవచ్చు ఏదైనా మనం అనుకున్నది అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎక్కడి నుంచి జాబ్ చేసి తర్వాత రిజైన్ చేసేసాం. స్కిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎట్లయినా ఐఏఎస్ కొట్టాలి అనేది టార్గెట్ తో. సో ఫస్ట్ అటెంప్ట్ లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ లాస్ట్ మిస్ అయింది. సరే అని డిమోటివేట్ కాకుండా మళ్ళీ ఎట్లయినా అలాగే కృషి కంటిన్యూ చేయాలి అని ఈసారి ర్యాంక్ 598 వచ్చింది. ఐఆర్ఎస్ వల్ల రావచ్చు అనుకుంటున్నా, కానీ ఐఏఎస్ టార్గెట్ కాబట్టి మళ్ళీ ఈ లీవ్ పెట్టుకొని జాబ్ లో జాయిన్ అయ్యి లీవ్ పెట్టుకొని మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. నేను అనుకునేది ఎవరైనా సాధించాలి అనుకుంటే కావాల్సింది పట్టుదల, కృషి. సో ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో వాళ్ళు అన్ని మన మంచిగా చెప్తారు. కొన్నిసార్లు మనకు మన నచ్చకపోయినా పేరెంట్స్ ఒకసారి ఆలోచించి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఆలోచించి యూత్ అందరూ ఆ బాటలో వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ కావాల్సింది ఫీల్డ్స్ కి స్పెషల్లీ కావాల్సింది ప్రాక్టీస్. సో ఎంత నాలెడ్జ్ ఉంది అదే ఇంపార్టెంటే, కానీ ఎంత ప్రాక్టీస్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని అవర్స్ కష్టపడుతున్నాం మనం, ఎన్ని అవర్స్ టైం టేబుల్ పెట్టుకొని కరెక్ట్గా ప్రతిరోజు ఆ టైం టేబుల్ని ఫాలో అవుతున్నామా లేదా, ప్రతి వారం అయిపోయేలోపు మనం మళ్ళీ అనుకోవాలి ఆ టైం టేబుల్ మనం ఖచ్చితంగా ఫాలో అయ్యామా లేదా. ఒకవేళ కాకపోతే ఒక చిన్న పనిష్మెంట్ లాగో, ఒకవేళ ఫాలో అయితే ఒక చిన్న రివార్డ్ లాగో, ఒక మూవీ చూడటము, ఒక ఇష్టమైన స్వీట్ తినడము అలాంటివి చేసి మళ్ళీ మనం మోటివేట్ చేసుకొని నెక్స్ట్ సైకిల్లో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆటోమేటిక్గా షెడ్యూల్ క్లియర్ చేసుకొని అది ఫాలో అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే షెడ్యూల్ ఫాలో అవుతామో ఒక 1-2 ఇయర్స్ లో ఆటోమేటిక్గా మనకు సాధన లాగా తయారైపోయి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఈ అలవాటు అయింది ఆటోమేటిక్గా రిజల్ట్స్ లో కనిపిస్తుంది. అంతేగాని మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే దాని వెనుక చాలా కృషి ఉంటుంది, చాలా కంటిన్యూస్ ఎఫర్ట్స్ కావాలి. ఒక 1 మంత్ 2 మంత్స్ అది మళ్ళీ వదిలేసి అలా పాసిబుల్ కాదు. సో ఖచ్చితంగా 1-2 ఇయర్స్ కంప్లీట్ గా దీని మీద కూర్చుంటే ఖచ్చితంగా పాసిబుల్. మెటీరియల్ ఏం మెటీరియల్ చదివినా? మెటీరియల్ ఫిల్లింగ్స్ కి ఎస్పెషల్లీ అంటే మెయిన్ స్టాండర్డ్ బుక్స్ చదువుతాం ఎక్కువ వరకు. స్టాండర్డ్ బుక్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకు ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. సో చాలా వరకు ఏదైనా టెస్ట్ సిరీస్ కానీ అలాంటివి తీసుకోవడం, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తున్నా కొద్దీ మన కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మన స్కోర్ ఎంత ఉంది దాన్ని మళ్ళీ అసెస్ చేసుకుంటూ ఉండాలి. స్కోర్ పెరుగుతుందా లేదా, ఒకవేళ పెరగకపోతే ఏదో మిస్టేక్ జరుగుతుంది, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం, మళ్ళీ స్కోర్ పెంచుకునేటట్టు మళ్ళీ ఎగ్జామ్స్ రాసి ట్రై చేయడం. సో ఎగ్జామ్కి వెళ్ళే రియల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందే మనం ఏ లెవెల్లో ఉన్నామో మనకు తెలిసిపోతుంది, మెయిన్స్ అయినా ఇంటర్వ్యూ అయినా ఫిలిమ్స్ అయినా. సో అన్ని 3 స్టేజెస్ లో రియల్ ఎగ్జామ్ కంటే ముందే మనం మన అసెస్మెంట్ మనకు తెలిసి ఉండాలి మనం ఏ లెవెల్లో ఉన్నాం. దానికి కొంచెం అటు ఇటు కావచ్చు కానీ అక్కడ వండర్స్ ఏం జరగవు ఎగ్జామ్ లో. సో ఖచ్చితంగా ముందే మన కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఒకవేళ కాన్ఫిడెన్స్ లేదు అంటే అది రావడానికి ఇంకా ప్రాక్టీస్ పెంచాలి. సో ఉన్నదంతా ప్రాక్టీస్ లో ఉంది, నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ అంతా నాలెడ్జ్ చదువుకున్న తర్వాత బుక్స్ ప్రాక్టీస్ ఇంక్రీజ్ చేయాలి. మెయిన్స్ లో కూడా ఆన్సర్స్ రాయడం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. 100 సబ్ క్వశ్చన్స్ రాసిన కొద్దీ మనకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏ క్వశ్చన్ వచ్చినా అదే మోడ్ లో రాయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? అంటే సబ్జెక్ట్ ముందే మనం సెలెక్ట్ చేసుకోవడమా? అంటే మనం ఒక ఆప్షనల్ ఉంటది, మిగతా 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. సో అది అందరికి కామన్. ఒక ఆప్షనల్ మాత్రం మనం చూస్ చేసుకోవచ్చు, 2 పేపర్స్ ఉంటాయి. అది నాది సైకాలజీ ఉండే, సో నేను సైకాలజీ చూస్ చేస్తున్నా. ఏ ఆప్షనల్ ఉన్నా ఆ ఆప్షనల్ మీద కూడా చాలా ఫోకస్ ఉంటుంది. అంటే మార్క్స్ ఆల్మోస్ట్ 500 మార్క్స్ ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ